ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు లగాయతు 7వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి కుజుడు, రెండవ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి బుధుడు, అలాగే చంద్రబలం ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. అయితే కర్కాటక రాశి వారికి రాశిరీత్యా ఏర్పడ్డటువంటి పాపార్గళం, రెండవ స్థానమందు రవి, వ్యయస్థానమందు కుజుడు, అష్టమ స్థానమందు శనేశ్వరుడు వక్రించి భాగ్యస్థానమందు రాహువు, ఇవి ప్రధానంగా 4 గ్రహాలు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ వారంలో ఈ రాశి వారికి ఉండవు. ఆర్థికంగా ఈ వారం బాగానే ఉంటుంది. గత వారాలు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాయో ఈ వారం కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అంటే ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీకు సహాయం చేసేటువంటి వారు తక్కువగా ఉంటారు. ప్రతి చిన్న పని మీకు మీరుగా వెళ్ళి పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందులోనూ కొంత స్వయంగా మీరు శరీరాన్ని కష్టపెట్టుకోవడం, మరీ ముఖ్యంగా ఎక్కడికైనా బండి మీద వెళ్లాల్సి వస్తే నడుచుకుంటూ వెళ్ళడం, సైకిల్ మీద వెళుతూ ఉండడం, ఏదేమైనా మిమ్మల్ని మీరు కూడా కొంత స్వయంగా కష్టపెట్టుకుంటూ ఉంటారు. గ్రహస్థితి కూడా కొంత మీ శరీరానికి శ్రమను కలిగిద్దామనే చూస్తూ ఉంటుంది. ఏదేమైనా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇక నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నారు. ఎంత కష్టపడి చేసినప్పటికీ ఒక్కొక్కసారి కొంత పనులు పూర్తి కాకపోతూ ఉండడం, ప్రత్యేకించి ఈ పని వాళ్ళ పూర్తి చేద్దామని మీరు ఏదైతే గట్టిగా కూర్చుంటారో అటువంటి పనులే అవుతాయి. తప్పితే సరే ఇది చేస్తున్నాం కదా, ఇది అవుతుంది కదా అనేటువంటి దృష్టిలో ముందుకు వెళ్ళడం వల్ల పనులు అవ్వవు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పలానా వ్యక్తిని కలవాలి, లేదా పలానా ఇంటి పని చూసుకోవాలి, వ్యాపారంలో ఈ పని చేయాలి, లేదా ఉద్యోగంలో ఈ పని చేయాలి అని ప్రత్యేకించి శ్రద్ధ చూపిస్తేనే ఆ పని ముందుకు వెళుతుంది, లేకపోతే ఏ పని కూడా ముందుకు సాగదు. అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు, గృహోపకరణాలు, గృహాలకు సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అటు వ్యాపార పరంగా కూడా అవకాశాలు ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏదైనా నీటి వల్ల వ్యాప్తి చెందేటువంటి కొన్ని రకాలైనటువంటి రుగ్మతలు, గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి రుగ్మతలు, ఇటువంటి వాటి వల్ల బాధపడడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతూ, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య, వారి ద్వారా మీకు సంక్రమించడం, మీ ద్వారా వారికి సంక్రమించడం, తత్ఫలితంగా ఇద్దరు బాధపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి, అలాగే కొన్ని రకాలైనటువంటి శారీరక శ్రమల నుండి దూరంగా ఉండడానికి ఎక్కువ భగవద్ ఆరాధన చేయడం, మరీ ముఖ్యంగా శివుని యొక్క ఆరాధన, రుద్రకవచ పారాయణ లేదా కాలభైరవ అష్టకం పారాయణ చేస్తూ ఉండడం, శివాలయ దర్శనం, ప్రత్యేకించి సోమవారం ప్రదోష కాలంలో శివుని దర్శనం చేసి దీపారాధన నంది దగ్గర చేస్తే ఇటువంటి వాటి నుండి బయటపడుతూ ఉంటారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.